వరలక్ష్మి వరలక్ష్మి, తొందరగా రెడీ అవు, అవతల అన్నయ్య గారు వాళ్ళు వచ్చేసారు. ఏంటమ్మా ఈ చీరేంటి? ఆరాలు అడగడం మానేసి తొందరగా రెడీ అవు, అవతల బోల్డన్ పనులు ఉన్నాయి. అక్క పంతులు గారు వచ్చారు, తాలుపాకులు బొక్కలు ఎక్కడ పెట్టావు? దేవుడి గదిలో ఇత్తడి పళ్ళెంలో ఉన్నాయి, వెళ్ళి తీసుకో. అలాగే. ఏంటమ్మా ఏంటి హడావుడి? రాత్రి అన్నయ్య గారు నాన్నగారికి ఫోన్ చేశారు, పెళ్లి గురించి రమణ చాలా తొందర పెడుతున్నాడంట, ఈ రోజు చాలా మంచిది, వెంటనే తాంబూలాలు పుచ్చుకుందాం అన్నారు. నాన్నగారు కూడా సరే అన్నారు, నువ్వు తొందరగా రెడీ అవు. ఎవరిని అడిగి సరే అన్నారమ్మా? అదేంటే ముందు నుంచి అనుకుంటున్న సంబంధమే కదా. నన్ను అడిగారా? ఏంటే వరలక్ష్మి రెడీ అవ్వలేదా? అవతల వచ్చేస్తారు త్వరగానే. వచ్చేస్తుంది, తొందరగా రెడీ అవు. నేను రెడీ అవుతానమ్మా, నువ్వు వెళ్ళు. అబ్బా నేను రెడీ వచ్చేసరే చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు తొందరగా రెడీ అవు. స్వస్తి స్త్రీ వ్యవహారిక చాంద్రమాన వికృతి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి శుక్రవారం తెల్లవారుజామున 2:32 ఏజేటి దుర్గాప్రసాద్ గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వరలక్ష్మిని, మాటిబళ్ళ చెంచురామయ్య గారి ఏకైక కుమారుడు చిరంజీవి రమణకు ఇచ్చి వివాహము జరిపించడం శుభముహూర్తం నిర్ణయించడమైనది. అయ్యా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి. ఈ మడత పర్మనెంట్. మీతో ఒక నిమిషం మాట్లాడాలి. నాకు మా బావ వీరబాబుతో పెళ్లి జరిగిపోయింది. మా కుటుంబ గొడవల వల్ల ఈ విషయం మా ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేకపోయాను. త్వరలోనే మా వాళ్ళని ఒప్పించి మా బావ నన్ను తీసుకెళ్తానన్నాడు. ఇంతలోనే మీరు నిశ్చితార్థం అని వచ్చేశారు. ముందే ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే. ఇది మా వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. మీరే ఏదో సాకు చెప్పి ఈ పెళ్లి తప్పించాలి. నాకంతా తెలిసే ఆ వీరబాబు గాడు నీకు గుళ్ళు తాళి కడుతున్నప్పుడు ఎవ్వరూ చూడలేదనుకున్నావు కదూ? నేను చూసా, ప్రత్యక్ష సాక్షి నేను. మరి తెలిసే నువ్వు నా పెళ్ళానివి, మధ్యలో ఎవ్వడడ్డొచ్చినా నరికేస్తున్నా కొడుకుల్ని. ఏదైనా యతవేషాలు ఇయ్యాలని చూసావో మీ ఫ్యామిలీ మొత్తాన్ని పచారకిడిస్తా. జాగ్రత్త. రావణ గంటని చంపేస్తానన్నా. చంపేస్తా? నువ్వు ఆవేశపడకరా, అసలు వాడి కాదు మీ అన్నయ్య. ఏమనుకుంటాడు ఆ రోజు నీ విషయంలో, ఈరోజు నా వరలక్ష్మి విషయంలో? ఎంతసేపు తన మాట చెల్లాలా? బలుపు కంగారు పడకు, నా మాట విను. నా తండ్రివి కదూ, నేను వెళ్తాను, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? పాతికేళ్ళుగా ఎదురు చూస్తున్నావు. ఏం జరిగిందన్నా? ఇలాగే జరుగుతుంది, వెళ్ళి అడగకపోతే పెళ్లి కూడా చేసేస్తాడు.